Hi guys, welcome to Creature in English. The match between Chennai Super Kings and Rajasthan Royals is a boring one. అంటే మీరు అనొచ్చు హై స్కోరింగ్ ఉంటే 200+ స్కోర్స్ వస్తేనే మ్యాచ్ మీకు నచ్చుతుందా, లో స్కోరింగ్ మ్యాచ్ నచ్చవని. అలా కాదు కదా, ఏమాత్రం ఫైట్ ఇవ్వలేని పరిస్థితి రాజస్థాన్ రాయల్స్ని చూసాం మనం. పూర్తిగా ఏకపక్షంగా సాగింది. వన్స్ దే స్కోర్డ్ 141 ఇన్ దేర్ 20 ఓవర్స్, అక్కడే మ్యాచ్ ఎండ్ అయిపోయింది. ఎలాంటి ఫైట్ లేదు అక్కడ. అందుకే మీకు మ్యాచ్ రిజల్ట్ తెలిసినప్పుడు, ఆ రిజల్ట్ కూడా స్లోగా వస్తున్నప్పుడు మీకు ఏమాత్రం ఆసక్తి అనేది ఉండదు. అదే అక్కడ జరిగింది. యాక్చువల్లీ నేను మ్యాచ్కి వెళ్తున్నానని చెప్పాను కదా, ఐ వాజ్ అబౌట్ టు గో యాక్చువల్లీ, కానీ నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అదేంటో గమ్మత్, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందన్నారు, మళ్ళీ రీషెడ్యూల్ అయిందన్నారు. సో మీరు ఎవరైనా ట్రావెల్ చేస్తే ఇండిగో లాంటి మంచి ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది, దాంట్లో ఎప్పుడు వెళ్ళదు, దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేస్తారు. దే కుడ్ నాట్ షో మీ ఎనీ ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ఆల్సో టు చెన్నై. సో చెన్నైకి నాకు మంచి ఇన్విటేషన్ ఉంది, మంచి బాక్స్లో కూర్చొని చూసే అవకాశం వచ్చింది. మ్యాచ్ చూద్దాం అనుకున్నాను చెన్నైలో, ఆఖరి మ్యాచ్ లీగ్ మ్యాచ్ రాదు, కానీ ఐ కుడ్ నాట్ గో. బట్ నాకు ఇప్పుడు రిగ్రెట్స్ అనిపించట్లేదు, కానీ మ్యాచ్ వాజ్ వెరీ వెరీ బోరింగ్ ఐ షుడ్ సే. అండ్ ది స్లో బ్యాటింగ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ వాజ్ టోటలీ ఇన్ఎక్స్ప్లికబుల్. దానికి ఎలాంటి, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంత స్లోగా ఆడడం గురించి? టాస్ గెలిచి ముందుగా ఎందుకు బౌలింగ్ తీసుకున్నారు కెప్టెన్ సంజు శాంసన్? ఇది కూడా నాకు అర్థం కాదు. స్లో పిచ్ మీద ఆల్వేస్ బెటర్ టు చేజ్ కదా, డే మ్యాచ్ కాబట్టి చేజ్ చేస్తే బాగుంటుంది. చేజ్ చేస్తే మీకు ఆ స్కోర్ ఎంతో తెలుస్తే దాన్ని ఈజీగా మీరు చేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్లో పిచ్ మీద మంచి బ్యాటింగ్ వికెట్ అయితే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పెద్ద స్కోర్ బోర్డు మీద పెడితే బాగానే ఉంటుంది. కాదని తెలుస్తుంది ఆ వికెట్, చాలా టూ పేస్ట్ వికెట్, అది వెరీ డిఫికల్ట్ టు బ్యాట్ ఆన్. అలాంటి పిచ్ మీద ముందుగా బ్యాటింగ్ చేయడం ఏంటి, ఆ బ్యాటింగ్ కూడా అంత స్లోగా ఆడడం ఏంటి? మీరు ఆ స్ట్రైక్ రేట్స్ చూడండి, వాళ్ళ ఫస్ట్ త్రీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఆడే బ్యాటర్స్. 24/21 బై యశస్వి జైస్వాల్, 114 స్ట్రైక్ రేట్. జాస్ బట్లర్ 21/25 బాల్స్, 84 స్ట్రైక్ రేట్, నాట్ ఈవెన్ 100. అండ్ కెప్టెన్ అందరికంటే సంజు శాంసన్ 15/34, 78 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ అవుట్ అయ్యేసరికి 15th ఓవర్లో అవుట్ అయ్యాడు. స్కోర్ బోర్డు మీద 91 రన్సే ఉన్నాయి, మిగతా 5 ఓవర్లు ఏమి రన్స్ కొడతారు? అందుకే 141 కంటే ఎక్కువ చేయలేదు. చివరిలో రియాన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురెల్ కాస్త స్పీడ్గానే ఆడారు, కానీ దట్ వాజ్ నాట్ ఎనఫ్. యాక్చువల్లీ 141 అన్ ఎనీ పిచ్, ఎంత స్లో పిచ్ అని ఏదైనా సరే సరిపోవాయి. మీకు ట్విట్టర్లో చూస్తే ఇది ఫిక్సింగ్ మ్యాచ్ అని చెప్పి విపరీతంగా ట్రెండ్ అవుతుంది. బౌల్డ్ అన్ని మీమ్స్, బౌల్డ్ అంతా హంగామా చేస్తాం. ముఖ్యంగా అదర్ టీమ్స్ లైక్ ఆర్సీబీ ఎవరైతే రేస్లో ఉన్నారో, వాళ్ళకి మిగతా టీమ్స్ ఓడిపోవడం కావాలో, వాళ్ళు చాలా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తారు. నేను ఇవన్నీ నమ్మను, ఎందుకంటే ఇలాంటి ఆధారాలు లేకుండా ఎలా నమ్ముతారు మీరు? బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్, ఈవెన్ చెన్నై బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్, కానీ ఇంత దారుణంగా ఆడడం ఏంటి? మీ చేతిలో వికెట్లు ఉన్నాయి, 141/5 మీకు వికెట్స్ ఉన్నాయి చేతిలో ఉన్నప్పుడు, యూ షుడ్ షో సమ్ ఎంటర్ప్రైజ్, సమ్ అగ్రెషన్, యూ షుడ్ బి టేక్ మోర్ రిస్క్స్ కదా. గొప్ప గొప్ప ప్లేయర్స్ స్ట్రైక్ రేట్ మీద క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ క్వశ్చన్ చేస్తున్నారు, విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ క్వశ్చన్ చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వీళ్ళు ఇలా బట్లర్ ఇలా ఆడడం ఏంటి, సంజు శాంసన్ ఇలా ఆడడం ఏంటి? ఐఎమ్ నాట్ సేయింగ్, అట్రిబ్యూటింగ్ ఎనీ మోటివ్స్ ఫర్ దెమ్, నేను ఇవన్నీ నమ్మను. కానీ దానికి నమ్మే రకంగా అంది మ్యాచ్, ఎందుకో ఏమాత్రం మనకి అది బిలీవబుల్గా అనిపించట్లేదు. ఏమాత్రం బిలీవబుల్గా అనిపించట్లేదు. చెన్నైలో చివరి మ్యాచ్ చెన్నైని గెలిపించాలనుకున్నారా ఏంటో నాకు ఏం అర్థం కాలేదు, ఏమాత్రం అర్థం కాలేదు ఈ మ్యాచ్ సిచ్యుయేషన్. టోటలీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మ్యాచ్ అండ్ హ్యాపీ దట్ ఐ వాజ్ నాట్ దేర్. ఇంత దూరం నుంచి వెళ్ళి ఎవరో ఒక బ్యానర్ చూసాను, 700 కిలోమీటర్స్ నుంచి వచ్చే మైల్స్ నుంచి వచ్చాను ఆ నెంబర్స్ అని చూడడం కోసం అని చెప్పి. సో అవన్నీ నేను అంత దూరం నుంచి వెళ్ళి ఆ ఎండలో ఎర్రటి ఎండలో మ్యాచ్ చూడడం అనేది చూడకపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు. దట్ ఈస్ మై ఫీలింగ్. సో ఇట్ వాజ్ ఎ డల్ మ్యాచ్. వెన్ హర్ష బోగ్లీ సెడ్ చాలా మంచి మ్యాచ్, 140 మ్యాచ్లో ఇన్ని రకాల స్కిల్స్ ఎగ్జిబిట్ అవ్వడం, ఏం ఎగ్జిబిట్ అయినా నాకైతే ఏం అనిపించలేదు అక్కడ.
సిమర్జిత్ బౌల్డ్ వెల్, నో డౌట్ హీ బౌల్డ్ ఇన్ టు ద పిచ్. స్లో పిచ్ మీద అవసరమైన స్కిల్ అతను చూపించిన మాట కొంతవరకు నిజమే, కానీ నథింగ్ మోర్ దాన్ దట్. చెన్నై బౌలర్స్ అందరూ చాలా డిసిప్లిన్డ్గా బౌలింగ్ చేశారు, అట్లా ఎలాంటి సందేహం లేదు. బట్ బ్యాటింగ్ అంత డిఫికల్టా? కొంతమైనా రిస్క్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు వాళ్ళు, అసలు తీసుకోలేదు. అంత ఇట్ వాస్ నాట్ దట్ డిఫికల్ట్ ఏ వికెట్ నాకు అనిపించింది. మై నాలెడ్జ్, ఐ కుడ్ బి రాంగ్. సో ఎందుకనో ఆ మ్యాచ్ ఏమాత్రం మజా రాలేదు వాళ్ళ బ్యాటింగ్లో. పరాగ్ అండ్ ధ్రువజురల్ కొంత స్కోర్కి రెస్పెక్టబుల్ని తీసుకొచ్చారు, కానీ 141 నాట్ ఎనఫ్. కనీసం ఇంకా 20-30 రన్స్ చేసి ఉంటే దే వుడ్ హావ్ బీన్ ఇన్ ద పిక్చర్. అండ్ చెన్నై చేజ్ కూడా ఈజీగా చేజ్ చేశారు వాళ్ళు, యాంకర్ రోల్. ఇంకా ఏంటంటే వన్ డే మ్యాచ్ లాగా అయిపోయింది. ఒక ఎండ్లో రుతురాజ్ గైక్వాడ్ కూల్గా ఆడాలి, రచిన్ రవీంద్ర కొంత రిస్క్ తీసుకున్నాడు, కొన్ని మంచి షార్ట్స్ అతని బ్యాట్ నుంచి చూసాం మనం పవర్ ప్లేలో. అండ్ అతను అవుట్ అయ్యాక వచ్చిన మిచెల్ కూడా అదే అగ్రెషన్ కంటిన్యూ చేశాడు. ఒకవైపు రుతురాజ్ జస్ట్ రన్నే బాల్ ఆడుతున్నాడు, వీళ్ళు అగ్రెసివ్గా ఆడుతున్నారు. దే నో దట్ 1 or 2 పార్ట్నర్షిప్స్ ఆర్ ఎనఫ్. ఒక 240 పార్ట్నర్షిప్స్ వచ్చినా 80 వస్తాయి, 80 వచ్చిందంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తాం. కానీ అదే రకంగా ఆడారు వాళ్ళు, వికెట్లు పడుతున్నాయి. అశ్విన్ వన్స్ అగైన్ వాస్ ఎక్సలెంట్ ఆన్ దట్ ఇన్ ద ఫెమిలియర్. తను బాగా అలవాటైన తను సిఎస్కే ఆడాడు, చెన్నైకి ఆడాడు, బోల్డెన్ మ్యాచ్లు ఆడాడు కదా, టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో అతను 2 వికెట్లు తీశాడు. చహల్కి ఒక స్ట్రైటర్ వన్, బ్యూటిఫుల్ స్ట్రైటర్ వన్తో చహల్ ఒక వికెట్ తీశాడు. సందీప్ శర్మ వాస్ లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్. నాండ్రే బర్గర్కి ఒక వికెట్ వచ్చింది. సో దే ఆర్ గెటింగ్ వికెట్స్, బట్ చెన్నై విన్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్కింగ్ రేట్కి చాలా దగ్గరలో ఉన్నారు. రన్నే బాల్ గ్రేట్, మొదట్లోనే స్టార్టింగ్లోనే మీకు 7 runs కావాల్సి వచ్చినప్పుడు మీరు పవర్ ప్లేలో కాస్త అగ్రెసివ్గా రచిన్ రవీంద్ర ఆడిన తర్వాత ఆస్కింగ్ రేట్ వాజ్ రన్నే బాల్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో దాంట్లో మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఒకటి 2 లూజ్ బాల్స్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి, వాటిని బౌండరీలు తరలిస్తే సరిపోతుంది. సో అదే వాళ్ళు చేశారు, చాలా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేసి నెట్ రన్ రేట్ అలాంటివి పెద్ద పట్టించుకోకుండా. ఎందుకంటే నెట్ రన్ రేట్ ఆల్రెడీ వాళ్ళకి బాగానే ఉంది, కాబట్టి దే వర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్కోరింగ్ అండ్ సేఫ్టీ. సో అలాగే జరిగింది. ధోని కూడా బ్యాటింగ్ రావాల్సిన అవసరం రాలేదు, ఒక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ చాలా అదుగా చూస్తున్నాం అవుట్. జడేజా వాజ్ డెఫినెట్లీ ఆన్ ది అఫెండర్ ఆ విషయంలో, ఎందుకంటే అతను సెకండ్ రన్ కోసం సగం దూరం పరిగెత్తుకొచ్చాడు, పార్ట్నర్ రెస్పాండ్ కాసరికి ఈ వాజ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్, కానీ కీపర్ చేతిలో బాల్ ఉండడం చూసి ఇన్స్టింక్టివ్గా, అంటే అడ్డుకోవాలని కాదు, ఇన్స్టింక్టివ్గా హీ వాజ్ రన్నింగ్ బిట్వీన్ ద ఫీల్డర్ అండ్ ద స్టంప్స్. ఆటోమేటిక్గా తన డైరెక్షన్ కొంత మార్చాడు, అది యాక్చువల్గా చాలా క్లియర్గా మార్చడం చూస్తే చాలా అరుదుగా చూస్తాం. అందుకే థర్డ్ ఎంపైర్ రిఫర్ చేసి దాన్ని ఒకటి 2 యాంగిల్స్ చూసిన తర్వాత దాన్ని అవుట్ ఇచ్చారు. సో అబ్స్ట్రక్టింగ్గా ఫీల్డ్ అవుట్ అయ్యాడు జడేజా. తర్వాత సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అప్పటికీ ధోని కూడా రావచ్చు, కొద్ది రన్సే అవసరం, కానీ ధోని కండిషన్ వీ డోంట్ నో. సో సమీర్ రిజ్వీ అండ్ క్యాప్టెన్ రుతురాజ్ కలిసి కావాల్సిన కొద్దిపాటి రన్స్ని వాళ్ళు ఈజీగా చేశారు. మరి మ్యాచ్ తర్వాత ఉండమని చెప్పి ఏదో ఎల్లారకం థ్యాంక్స్ ఏదో పెట్టారు కదా వాళ్ళు, వణకమే ఏదో పెట్టారు. ఎల్లో రకం అంటే అందరికీ అనర్థం, ఎల్లో రకం అంటే ఎల్లో కలిపి పెట్టారు. ఉండండి సూపర్ ఫ్యాన్స్ ఆఫ్టర్ ద మ్యాచ్, మరి ఏమేందో తెలియదు మనకి. టెలికాస్ట్ కూడా తర్వాత ఆర్సీబీ మ్యాచ్కి వెళ్ళిపోయింది మొత్తం మీద. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్ వీ డోంట్ నో. మరి చెన్నైలో ఇక్కడ క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్ కూడా జరగాల్సి ఉంది. చెన్నై కానీ క్వాలిఫై అయితే ఫైనల్లో ధోని ఆడే అవకాశం ఉంది, లేకపోతే ధోని ఈ మ్యాచ్ తర్వాత తప్పుకుంటాడా వీ డోంట్ నో. సో మొత్తం మీద చెన్నైలో ఆఖరి లీగ్ మ్యాచ్లో దేర్ వాస్ సమ్ ఎమోషనల్ మూమెంట్స్, బట్ సిమర్జిత్ వాస్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, జీత్ అతనే అందించాడు. బట్ ఓవరాల్గా ఇట్ వాస్ డిసప్పాయింటింగ్ మ్యాచ్. మీరేమనుకుంటారో కామెంట్స్ చెప్పండి. ఫిక్సింగ్ ఇవన్నీ నేనైతే నమ్మను, చాలామంది అంటున్నారు ఈ 2 టీమ్స్ కదా బ్యాన్ అయినాయి, మళ్ళీ ఒకసారి బ్యాన్ చేయండి అనేది అంటున్నారు. అంటే అది కొంచెం దాంట్లో కొంచెం ఆక్రోశం కూడా ఉంది వేరే టీమ్స్, మిగతా టీమ్స్కి అది చెన్నై గెలుపు అనేది మిగతా టీమ్స్కి ఇబ్బంది కదా. బట్ వాట్ ఎవర్, మ్యాచ్ మాత్రం మజా రాలేదు. మ్యాచ్ దే షుడ్ హావ్ షోన్ మోర్ ఇంటెంట్ అని అనిపిస్తుంది. మరి మీరు అనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.